ஜெய் சுந்தரன். கன்யாபரணி சஞ்சாதம் வாதூல குடபூஷணம் ஸ்ரீரங்காரிய குரோ புத்திரம் சடகோபமஹம் பஜே அஸ்மத் குருப்யோ நம. பகவத் பந்துலர காந்தா சித்துஸ்லோகி 4వ ஸ்லோகంలో 2వ பாதంలో மூர்த்தம் யஸ்ய அனே தாண்டோ மூர்த்தம் அனே தானிக்கு அர்த்தாన్ని விவரించుకుంటూ అందులో సౌందర్యం సౌగంధ్యం సౌకుమార్యం ఇలా రకరకాలుగా భావాలు తీసుకుంటూ సౌందర్యంలోని విశేషాన్ని చెప్తూ యువ కుమార అని యువ కుమార అని యవ్వన ఉన్ముఖీభూత సుకుమార తను హరి కువజ్ర కఠినాభోగ శరీరోయం మహాసుర అని. ఇక్కడ యవ్వన ఉన్ముఖీభూత సుకుమార తను హరి కువజ్ర కఠినాభోగ శరీరోయం మహాసుర అని మనం విష్ణు పురాణంలోని కంసుని వధకు ముందు కృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని వర్ణించుకున్నాం. ఇప్పుడు సౌగంధ్యం అంటే ఏమిటో చెప్పుకోవాలి. సౌగంధ్యం అంటే పరిమళం. తెరువెల్లాం కావి కమరు తిరుక్కాట్కరై అని తిరువాయిముడిలో చెరువెల్లాం అంటే వీధి అంతా కావి సువాసన పాడించే తిరుక్కాట్కరై అనే రీతిలో పరమపదం అంతటా తన అప్రాకృతమైన సౌగంధ్యంతో వాసం చేయి పరిమళింపజేసేటువంటి స్వామి అన్నట్టుగా పరిమళించేటట్టుగా అన్ని దిక్కులలోనూ ప్రసరించి ప్రవహించే పదువిధాలైన అప్రాకృత సుగంధం సర్వగంధ సర్వరస అని వేదం చెప్తుంది చాందోగ్యం. పరమాత్మ అన్ని సుగంధాలను కలవాడు అన్ని రసాలను కలవాడు అని ఈ సుగంధాన్ని ఉపనిషత్తు కూడా చెప్పించింది కదా. సౌకుమార్యం అంటే రంగభర్తులపి లోచన చర్చాం సాహసావళిషు లేఖయమానం పుష్పహాస ఇది నామ దుహాసం సౌకుమార్యం అతివాంగ్మనసం రంగరాజస్తవం. అందులో సౌకుమార్యం అంటే ఏమిటి అన్నదానికి రంగభక్తులపి లోచన చర్చాం ఎంత చక్కని పదగుంఫన భావ సౌందర్యం సాహసావళిషు లేఖయమానం పుష్పహాసమితి నామదుహానం సౌకుమార్యం అతివాంగ్మనసం తనపై కన్నులు ప్రసరించకుండా సాహస కార్యాల లెక్కలో వ్రాసేటట్లు చేసేది అంటే పరమాత్మను చూడాలి అంటే చూడాలనుకోవడమే ఒక సాహస కార్యం. మన దృష్టి కిరణాలు అతని దివ్య మంగళ విగ్రహంపై పడితే ఎక్కడా శరీరం కందిపోతుందో. మనం శివుడు అక్క కోసం చెప్పుకున్నాం కదా అమ్మవారి సౌకుమార్యాన్ని గుర్తుండే ఉంటుంది. పాదారుంతుదమేవ పంకజరజ చేతి విశాలోకనై అంగగ్లాని అధాంబ సాహస విధి నీలారవిందార్పణం అని చెప్పినట్టుగా అమ్మకాళ్ళు ఎక్కడ కందిపోతాయో అని పాదాల కింద పద్మాన్ని పెడితే ఆ పద్మం యొక్క పుప్పొడి ఉంటుందే మధ్యన కేసరి అంట అది కాలికి కుచ్చుకొని గాయమవుతున్నది అని చెప్పినట్టుగా రంగనాథుడి దివ్య సుకుమారమైన ఆ తిరుమేనిపై మన చూపు పడితే ఎక్కడా తిరుమేని కందిపోతుందో. కాబట్టి పరమాత్మను చూడాలనే ఆలోచనే ఒక సాహస కార్యము అన్నారు
ఎంతటి అనుభూతి ఆలోచించండి. ఇవి పదాలు చెప్తే, మాటలు చెప్తే, దాన్ని వివరిస్తే తెలిసేది కాదు. భావం హృదయంలో రావాలి, హృదయాన్ని ఆమ్రాదం చేయాలి, ఆప్యాయనం చేయాలి, తడిపి ముద్ద చేయాలి. అమ్మ బాబోయ్, పరమాత్మ చూడటమా? కఠినమైనటువంటి ఈ చూపులు, ఈ చూపుల తూపులు అంటే ఈ కిరణాలు ఆయన తిరుమేనిపై పడితే ఏమో మా స్వామి ఏమవుతాడు అనుకుంటామట. చెప్తారు రంగరాజస్థానంలో ఒకటి, పరమాత్మను చూడాలని భావించటమే ఒక సాహసము అనే స్థితిలో స్వామి యొక్క సౌకుమార్యం వర్ణించారు. పుష్పహాస అనే చిరునామాన్ని కలగజేసేది ఆయన శ్రీరంగనాథుని సౌకుమార్యం మన వాక్కు మన మనస్సుకు అందేదే. మనం దాన్ని అందుకుంటామా అనే రీతిలో ఎదురుగా ఉంది పలికినా కందిపోయేటట్టుగా ఉన్నటువంటిది వడికోడవాడు నడుముకు మామనరాడు. ఇరండాం తిరువాయుమిడిలో మనకు ఇరండాం పది అంటాం, అందులో సారభూత సౌందర్యాన్ని కాంతినికడ భోగ్యతలో అపరిచ్ఛిన్నమైన నేత్రాలకర గొప్ప తామర పువ్వులో ఉండే లక్ష్మీదేవి అని అమ్మని చెప్పినట్లుగా లక్ష్మీదేవి మొదలైన దివ్య మహిషులు మెల్లగా చూసినా వాడిపోయేటట్లు ఉన్నదై వడివినే ఇల్లా మదర్ మహల్ మత్త నిలమహల్ పిడుక్కుం మెల్లడియై అని తిరువాయుమూడులో 9వ పత్రంలో చెప్తారు. అంటే రూపంలో తాటిలేని లక్ష్మీదేవి, అటువంటి భూదేవి సంవాహనం చేసే మృదుపాదాలు అనేటట్లు వారు కూడా సంకోచిస్తూ తాకే రీతిలో ఉన్నదై మనకు వెంకటేశ్వర ప్రపత్తిలో కూడా చెప్తారు. సప్రేమ బీజి కమలాచార పల్లవాభ్యాం సంవాహనేపి సపది క్రమమదధానవు కాంతవు అవాంగ్ మనస గోచర సౌకుమార్యవు శ్రీ వెంకటేశ్వరనవు శరణం ప్రపంచి అంటారు. ఎంత అద్భుతంగా చెప్పారు, ఎంత మనోహరమైన మధురమైన భావన. అమ్మ తల్లి లక్ష్మీదేవి పరమాత్మ ఎందుండే ప్రేమతోటి స్వామి పాదాలను తన సుకుమారుని చేతులతో ఒత్తుదామనుకుంటుందట. మళ్ళీ అంతలోనే భీతి, ఏమో తాకితేమవుతుందో, నా ఈ వేళ్ళు తాకితే స్వామి పాదాలు ఏమైతాయో అని భయమట. తాకాలి అని మెల్లమెల్లగా వస్తారని స్వామికి సంహారం చేసి సేవ చేయాలని అటు కైంకర్య భావం, ఇటు దాస్యభావం, అటు పత్నీభావం, ఇటు ప్రేమభావం, ఇవన్నీ ఉన్నా ఏమో ఏమవుతుందో. సప్రేమ భీతి కమల కర పల్లవాభ్యాం ఈ రెండు భావాలతో సంవాహనేపి తాకి తాకనట్టు అంటి అంటనట్టు ముట్టి ముట్టనట్టు మునివేళ్లతో అలా 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 కొంచెం ఒత్తినట్టు ఏళ్ళు తగిలితేనే సపది క్రమమదధానవు. ఆ వేరు తాకి తాకగానే అమ్మా అంటాడట స్వామి. అందుకే కాంతవు పరమసుందరములు అవాంగ్ మానసు కుమారియు మనస్సుకు వాక్ కందని సుకుమారమైనవి శ్రీ వెంకటేశ్వరడం అని చెప్పినట్టుగా ఇవన్నీ స్వామి యొక్క సౌకుమారి అని చెప్పేటువంటి సంఘటనలు. అందుకే వడివినై ఇల్లా మదర్ మహల్ మత్తి నిలమహల్ పిడుక్కుం మెల్లడి అయి ఇంచుమించి ఇదే భావాన్ని తిరువామని అమ్మడవారు చెప్పారు. రూపంలో సాటి లేని లక్ష్మీదేవి, అటువంటి భూదేవి సంవాహనం చేయటానికి
సంకోచించేటువంటి సుకుమారమైన పాదపద్మనాభ మహానుభావుడు అని చెప్పారు. వారు కూడా సంకోచిస్తూ తాకే రీతిలో ఉన్నది స్వామి యొక్క సౌకుమార్యం. పుష్పహాస పువ్వు వికసించినట్లు నవ్వేవాడు అని మనం విష్ణుదాస నామంలో స్వామి యొక్క నామాన్ని చెప్తాం. అదంతా ఆ తిరుమేని యొక్క సౌకుమార్య వైలక్షణ్యం వైశిష్ట్యం. ఇక మరి లావణ్యం అంటే ఏమిటి? మనం సౌందర్యం, సౌగంధ్యం, సౌకుమార్యం, లావణ్యం, యవ్వనం, మనం ఇలాంటివన్నీ స్వామి యొక్క దివ్యమైన సౌందర్యాలుగా స్వామి భగవత్ రామానుజుడు శరణాగతి గజ్జలో చెప్పారు కదా, శోచిత వివిధ విచిత్ర అనంత ఆశ్చర్య నిత్య నిరవజ్య నిరత్యయ ఔజ్వల్య కిరీట మకుట కుండల చూడావతంస మకర కుండల దైవీక హార కేయూర కటక శ్రీవత్స కౌతుభ ముక్త దామోదర బంధన పీతాంబర కాంచీగుణ నూపురాజ్య పరిమిత దివ్యభూషణ అని అలంకారాలు ఆభరణాలు ఆయుధాలు చెప్పి మరి సౌందర్య సౌకుమార్య సౌగంధ్య లాలిత్య దానిపై చెప్పుకున్నాం కదా. లావణ్యాదులు మనం చెప్పుకున్నాం. లావణ్యం అంటే అవయవ సముదాయంలో ఉండేది లావణ్యం, ఒక్కొక్క అవయవానికి ఉండేది సౌందర్యం అని చెప్పుకున్నాం కదా. లావణ్యం అంటే ఏకైకస్మిన్ పరమ అవయవే అనంత సౌందర్యమగ్నం సర్వం ద్రక్ష్య కథమితి ముస మామసా మందచక్షు త్వాం సౌరాత్ర వ్యతికరకరం రంగరాజాంగకానాం తల్లావణ్యం పరిణమయుత విశ్వపారీణ వృత్తి అని శ్రీ రంగరాజ స్తవంలోని పూర్వభాగంలో బుద్ధిహీనమైన నేత్రమా చూసారా ఎంత అద్భుతంగా సంబోధిస్తున్నాడో. మందచక్షు అంటే చిన్న కన్ను, బుద్ధి లేని కన్ను. కన్నుకు బుద్ధి ఏమిటండి అంటే అది మనదాకపోవాలి కదా. అందుకే బుద్ధిహీనమైనటువంటి నేత్రమా భగవానుని ఒక్కొక్క దివ్యావయవంలోని అంతులేని అందంలోనే మునిగి ఉన్న నేను మిగిలిన అన్ని అవయవాలను ఏ విధంగా అనుభవించగలను అని వ్యర్థంగా నీవు సందేహించకు, ఆలోచించకు. రంగనాథుని అవయవాల మధ్య సోదరభావాన్ని కలిగించే ఈ సముదాయ శోభ అనే లావణ్యం నిన్ను అన్ని అవయవాల అందాన్ని అనుభవింపచేస్తుంది అంటారు పరాజుల భట్టారు. మనకు లేకపోవచ్చు సోదరభావం, పక్కవారిని సోదరులుగా భావించే సహృదయం, విశాల హృదయం, ఉదార హృదయం మనకు లేకపోవచ్చు, కానీ పరమాత్మ యొక్క అవయవాలకుంది. పరమాత్మ యొక్క అవయవాలు ఒక అవయవం మరో అవయవాన్ని తన సోదరంగా సోదరునిగా భావిస్తుంది, తనలాగే భావిస్తుంది. కాబట్టి నీవు చూడలేవు కానీ అవన్నీ వచ్చి నీ నేత్రవధంలో పడతాయి తమకు తామే. కన్ను చూస్తే చెవి, నాసిక, అధరం, అసరోష్ట ఉంటాం, అలాగే హృదయం, ఉదరం, ఇలా అవయవ సముదాయం పరస్పరం సోదరభావంతో ఉండి తమకు తాముగా వచ్చి నీ నేత్రాల్లో పడతాయి. నీవు స్వామి అవయవ సౌందర్యాన్ని చూడలేవు, అవయవాలే వచ్చి నీ కంటిలో పడతాయి, నీ దృగ్గోచరం అవుతాయి. అంటే పరమాత్మ కనపడాలి అనుకుంటే కనపడతావు కానీ కనపడతాడు, కానీ నీవు చూడాలనుకుంటే ఆ పరమాత్మ కనపడడం అనే మాట కుదరదు. అయినా ఓ మందమతి నేత్రమా అని పరాచనబడ్డారు. చాలా అద్భుతంగా చెప్తారు. కాబట్టి తిరుమేని యొక్క అందం అనే సముదాయ శోభ ఈ శ్లోకంలోని తాత్పర్యం. ఇంతకు ఏం చెప్పారండి? తిరుమేని
ఒక్కొక్క అవయవంలో ఉండేటువంటి అంతులేని సౌందర్యంలో మునిగి అందమనే మహాసముద్రంలో అవగాహించి తీరాన్ని చేరలేక తడబడే నిత్యముక్తుల నేత్రాలు ముడిచోదిగాయి ఉన్నదు. ముఖత్తోది మరందదువో మూడవ పత్తులో మూడవ తిరువయముడి పరమాత్మ యొక్క కిరీటకాంతిగానే ముఖకాంతి వికసించినదా? పోని పరమాత్మ యొక్క ముఖము కాంతి కిరీటకాంతిగా మారినదా? అలాగే మనకు స్వామి యొక్క పాదముల కాంతి పాదపీఠానికి ప్రసరించిందా? పాదపీఠముల యొక్క కాంతి పాదాన్ని ప్రసరించిందా? తిరుమలే కట్టుడై అంటారు స్వామి. మీకు అర్థమై మీకు తెలిస్తే మీరు చెప్పండి. మీకు అంతుబట్టు లేదు అంటే అప్పుడు మా అమ్మని అడిగి ఆమెకు తెలిసేమో సంప్రదించి ఆమెతో చెప్పించండి. లేదు ఇద్దరు చెరిసగం ఏదో చెరికొంత కలిపి మాకు ఆ సందేహాన్ని తీర్చండి అంటారు చమత్కారంగా నమ్మాడువారు. అన్నట్టుగా పరమాత్మ యొక్క దివ్య అవయవాలకు ఒకదానితో వేరొక దానికి గల పొందికతోటి ఒక అవయవం నుండి ఇంకొక అవయవానికి పిలుచుకొని పోయి ఈ విధంగా అన్ని అవయవాలకు వీలు మనం అన్ని అవయవాలను సంపూర్ణంగా అనుభవింపచేసి గట్టెక్కించగలిగేటట్టుగా ఉండేది లావణ్యం అంట. ఈ లావణ్యం అనేది ఒక ఓడవలే పరమాత్మ సౌందర్య సముద్రాన్ని దాటిస్తుంది, అవతలి తీరానికి చేరుస్తుంది అంటారు. శ్రీపాదాల నుండి కిరీటం వరకు లవణం అనబడే ఉప్పు నీటిలో అంతటా కరిగి ఉండేటట్లు, ఉప్పు నీటిలో ఉప్పు ఎక్కడుంది అంటే ఏం చెబుదాం? పై చుక్కలో ఉందా, మొదటి చుక్కలో ఉందా, మధ్య చుక్కలో ఉందా, ఆ పక్క ఉందా, ఈ పక్క ఉందా, అంటే ఏం చెప్తాం? అంతటా ఉంది. అలాగే శరీరంలోని సౌందర్యం ఎక్కడుంది? కంటిలో ఉందా, ముక్కులో ఉందా, పెదవిలో ఉందా, వక్షస్థలంలో ఉందా, బాహువుల్లో ఉందా, పాదాల్లో ఉందా, శిరస్సులో ఉందా, కనుబొమ్మలలో ఉందా, అంటే ఏం చెప్తాం? సమస్త శరీర సముదాయంలో ఉంది. సముదాయం కంటే వేరుగా ఉంటుంది, సముదాయంలో ఉంటుంది. అవయవాల కంటే వేరుగా ఉంటుంది, అవయవాల పొందికలో ఉంటుంది, మళ్ళా పొందిక కంటే వేరుగా ఉంటుంది. ఇది అని నిష్కర్షించి చెప్పలేనిది. అంతటా వ్యాపించేది, అన్నిటా వ్యాపించేది, అందరికీ అనుభవింప యోగ్యమైంది, అందరూ ఆనందించేది, ప్రతివారు చూడాలి చూడాలి అసలు రాలేదు కదా లావణ్యం అంటే. కాబట్టి లావణ్యం అనబడేది ప్రవహించేటువంటి అంతులేని కాంతి సముద్రం యొక్క అరల వరుసల వలె ప్రకాశించేది సముదాయ శోభయే లావణ్యం అవుతుంది అని అద్భుతంగా చెప్తారు. ఇక ఈ శ్లోకంలోని పదాలు ఒక్కొక్కటి మనం వివరించుకుంటున్నాం. హే మందచక్షు, మనం పైన చెప్పుకున్నాం కదా, ఏకైకస్మిన్ పరమవయవే అనంత సౌందర్యమగ్నం సర్వం ద్రక్ష్యకరమితి ముదా మామధ మందచక్షు అని చెప్పాం కదా. రంగరాజస్తవం, రంగరాజస్తవం పూర్వ శతకమని ఉత్తర శతకమని రెండు భాగాలు ఉంటుంది. అంటే మొదటి వంద, రెండో వంద, రెండు రెండు వందల శ్లోకాలు. మనం దాన్ని మొదలు పెడితే ఓ సంవత్సరం ఖాళీ అవుతుంది. అంత అద్భుతంగా పరాచయపడ్డారు స్వామివారిని. మరి అమ్మను చెప్పారు కదా త్రిగుణ త్రికోశంలో, మరి స్వామిని చెప్పుతా. అలా స్వామివారిని చెప్పారు, జ్ఞానం లేని నేత్రమా, నిన్ను గట్టెక్కించగల లావణ్యం అనేది ఒకటి ఉంది అని తెలియని నేత్రమా అని భావం. ఎలా ఎలా?
నేనేం చూడగలను? నా వల్ల అవుతుందా? నా కన్ను పనిచేస్తుందా? నా కంటికి ఆ శక్తి ఉందా? పరమాత్మ దివ్య మంగళ విగ్రహ సౌందర్య లావణ్య యవ్వన సౌగంధ్య ఇలాంటి గుణజాతం కల ఆ తిరుమేనిని ఈ కన్ను అనుభవించగలదా అని దిగులు పడకు. తక్కిన లావణ్యాలు, ఇతరుల యొక్క లావణ్యం, సౌందర్యం, సౌకుమార్యం ఇలాంటివన్నీ సౌగంధ్యం మన నేత్రాలకు అందకున్నా, మనం ఆ అందాన్ని చూడలేకున్నా, పరమాత్మ విషయంలో అలా కాదు. మనను కరుణించి పరమాత్మ లావణ్యమే మన కనుల్లో చేరి మన నేత్రాలను కృతార్థం చేస్తుంది అని అభయమిచ్చాడు. ఏకమేకం తస్మిన్ ఏకైకస్మిన్ పరం, మనకేం చెప్పారు? ఏకైకస్మిన్ పరమవయవే అనంత సౌందర్యమగ్నం. మొత్తం శరీర సౌందర్యం కాదు, మొత్తం లావణ్యం కాదు, పరమాత్మ యొక్క ఒక్కొక్క అవయవాన్ని తీసుకొని మనకు భాగవతంలో చెప్తారు. పరమాత్మను ఎలా సాక్షాత్కరించుకోవాలి, ఎలా ధ్యానం చేయాలి, పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సామగ్రిని సంపూర్ణంగా ఒకేసారి ధ్యానం చేయలేవురా పిచ్చివాడా. నీవు ధ్యానం చేసే ఒక్కొక్క విధానం చెప్తాను. మొదలు పరమాత్మ అరికాళ్ళు ధ్యానం చేయి. మనం ఏ పని చేస్తున్నా అదే కనపడాలి. దాని తర్వాత పాదాల వరకు వచ్చేసి పాదాలు మనసులో బాగా నిలిస్తే మరి కాస్త పైకి వెళ్ళి గులుపములు అంటే మడివెలు అంటాం, అవి కూడా మనస్సులో నిలిస్తే అక్కడి నుంచి పిక్కల దాకా వెళ్ళు. పరమాత్మ యొక్క పిక్కల సౌందర్యం నీ మనస్సును ఆకర్షించి అందులో నిలిస్తే, తెలిస్తే అంటే జయిస్తే అంటే కదులు తెరిచినా కదులు మూసినా పరమాత్మ పిక్కల సౌందర్యం కనపడాలి. అలా దాన్ని గెలిచిన తర్వాత మోకాళ్ళు, వారి గెలిచిన తర్వాత ఊరువులు అంటే తొడలు అంటాం, ఆ సౌందర్యం చూసిన తర్వాత నడుము, దాని తర్వాత ఉదరం, దాని తర్వాత హృదయం, దాని తర్వాత కంఠం, దాని తర్వాత చిబుకం, తర్వాత అధరం, తర్వాత నాసిక, తర్వాత నేత్రాలు, తరువాత కనుబొమ్మలు, తరువాత ఫారం, తరువాత శిరస్సు యొక్క పూర్వభాగం అంటే పూర్వభాగం, తరువాత మధ్యభాగం, ఆ తరువాత పశ్చాత్ భాగం, ఆ తరువాత పృష్ఠభాగం, ఇలా ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం చేస్తూ దాన్ని గెలిచిన తర్వాత, గెలుచుతా అంటే నిద్రపోతున్నా, లేస్తున్నా, కళ్ళు మూసుకున్నా, తెలుసుకునే ఉన్నా, మాట్లాడుతున్నా, పోట్లాడుతున్నా, పరమాత్మ యొక్క దివ్య పాదాలే నీ కన్నుల ముందు గోచరించాలి. అవే కనపడాలి. స్వామి పాదాలు ఎంత దివ్యమైన పాదాలు, సౌందర్యం, సౌకుమార్యం, సౌగంధ్యం, లావణ్యం అనేటువంటి అనంతమైనటువంటి పాదాలు. ఆ పాదాలు సద్యోగి కాసి సముదిత్వర సాంద్రరాగ సౌరభ్య నిర్పర సరోరుక సామ్యవార్తాం సమ్యక్షు సాహతపదేశు విలోకయంతం శ్రీ వెంకటేశ్వరణ చరణం ప్రపంచ అంటాడు వెంకటేశ్వర ప్రపత్తిలో. సద్యోగి కాసి సముదిత్వర సాంద్రరాగ సౌరభ్య సుందర సరోరుక సామ్యవార్తాం ఏం చెప్పాలి? అందాన్ని ఏం చెప్తామండి? అందమంటే మనది అందమా? పొద్దున ఉండి సాయంత్రం పోయిన అందమా? మనకుండే అందం కొన్నాళ్లే ఉంటుంది. ఆ కొన్నాళ్లలో కూడా కొన్ని సమయాల్లోనే ఉంటుంది. చమత్కారం గమనించాలి. మనం చెప్పుకున్నాం 16 ఏళ్ళు వస్తే గాడిద పిల్ల కూడా రంభలా కనపడుతుంది. ఆ 16 తలకెదలైతే అంటే 61 ఏళ్ళు వస్తే రంభ కూడా గాడిదలా కనపడుతుంది. ఇలా క్షణక్షణానికి మారిపోయేది ఒక సౌందర్యమా, ఒక సౌకుమార్యమా, ఒక లావణ్యమా? మనకు శాస్త్రకారుడు చెప్తాడు, మన మనస్సులోని భావాలే
మన శరీరం మీద ప్రభావం చూపుతాయి, శరీర కాంతిని తొలగిస్తాయి, కలిగిస్తాయి, ఔజ్వల్యం, తేజస్సు, సౌగంధ్యం, సౌకుమార్యం, సౌందర్యం, లావణ్యం, ఉత్సాహం, ఇవన్నీ మనస్సులోని భావ పరంపరను బట్టే ఉంటాయి. మనస్సు ఆనందంగా ఉంది, మన శరీర అవయవ శోభ సౌందర్యం మరికాస్త విప్పారుతుంది, పద్మం విచ్చుకున్నట్టుగా శరీరం వికసిస్తుంది, ప్రఫుల్ల పంకేరుహ సుందరాకృతి అంటారు మనకు మహానుభావులు, బాగా వికసించిన అదే సద్యో వికస అప్పుడే వికసిస్తున్న తముది త్వర ఉదయించాలనుకుంటున్న సాంద్రలాగా సౌరభ్య చక్కని ఎరుపు, చక్కని సుగంధం కదా అన్నట్టుగా మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి పురకలు వేస్తుంటే శరీరం వికసిస్తుంది, బాగా విచ్చుకున్న పద్మంలా వికసిస్తుంది, అందులోని పుప్పుడిలాగా శరీరం అంతా ఒక మెరుపు వస్తుంది, మన కళ్ళు మెరుస్తుంటాయి, మన ముఖం మెరుస్తుంది, మన శరీర అవయవాల శోభ మెరుస్తుంది, ఆ మెరుపు చూచే ఆ కాంతికి, ఆ తేజస్సుకి, ఆ ఉత్సాహానికి, అలా పరవళ్ళు తొక్కుతున్న ఉరుకలు వేస్తున్నటువంటి అవయవ సముదాయ లావణ్యాన్ని చూచి ఎంతటి వారైనా దాసోహం ఉంటారు కదా. అదే మనస్సు దిగులుగా ఉండి ఆరోగ్యం బగలేక చిన్నబోయి అయ్యో ఎందుకు బతికాడా బాబు అనుకునేవారు, ఎంత సౌందర్యవంతులైనా ఎంత లావణ్యం ఉన్నా అది వికసించదు, అది విప్పారదు, అది వ్యాపించదు, వాడిపోయిన పద్మం అందంగా ఉంటుందే, ఎండిపోయిన పువ్వును వాసన ఉంటుందే. అందుకే ఒక విషయం గుర్తుంచుకోవాలి, అందమున్నా లేకున్నా, సౌందర్యం ఉన్నా లేకున్నా, సౌగంధ్యం ఉన్నా లేకున్నా, సౌకుమార్యం ఉన్నా లేకున్నా, లావణ్యం ఉన్నా లేకున్నా, మనసును ఉత్సాహంగా ఉంచండి అయ్యా, మనసును దిగులు పెట్టుకోకండి. నీకెందుకు దిగులు, నీకెంత పోయింది, పరమాత్మ ఎంత దయామయుడు, ఏ పురుగులాగానో, ఏ పుండులాగానో, ఏ రాయిలాగానో, ఏ గుట్టలాగానో, ఏ చెట్టులాగానో, ఏ గడ్డి పరకలాగాను, ఏ గోడో ఏ టేబులో కాకుండా సకల అవయవాలతో పనిచేసేటువంటి ఒక ప్రాణి రూపాన్ని ఇచ్చాడు. మళ్ళీ ప్రాణుల్లో పాములో, క్రిములో, పక్షులో, సర్పాలు, పశువులో కాకుండా మానవునిగా పుట్టించాడు. మళ్ళీ ఆ మానవుల్లో కూడా పురుషునిగా సృష్టించాడు, ఆ పురుషుల్లో కూడా బ్రాహ్మణునిగా సృష్టించాడు, ఆ బ్రాహ్మణుల్లో కూడా పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని స్మరింపజేసే అవకాశం ఉండేటువంటి వారి వంశంలో సృష్టించాడు. నీకే ఎంత తక్కువయ్యా, ఇంకా ఏం తక్కువ బాధపడుతున్నావు, ఎందుక బాధ, అదృష్టంగా భావించు, ఆ పరమాత్మ కృపకు ముగ్ధులవుక, పరవశించు, మైమరిచిపోయి అలా 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 ఇచ్చుకున్న స్వామి సౌందర్య సౌకుమార్య సౌగంధ్య లావణ్య ఇత్యాది అనేకమైనటువంటి గుణ పరంపరను స్మరించరాదు. దిగులెందుకు, బాధెందుకు, విచారం ఎందుకు, ఆలోచన ఎందుకు అంటాడు వ్యాసభగవానుడు విష్ణు పురాణంలో. కాబట్టి ఈ సౌందర్య మహాసముద్రాన్ని లావణ్యం అనేటువంటి ఒక ఓడ నిన్ను దాటిస్తుంది. శ్రీపాదాల నుండి కిరీటం వరకు లవణం అనబడే ఉప్పు నీటిలో అంతటా ఉప్పు కరిగి ఉండేటట్టుగా మధ్య అంతం ఆది అనేది ఎలా లేకుండా అన్నిటిలో కలిసి ఉండేది కనుక లావణ్యం అనబడేది. పరమాత్మ శరీరం పాదాలు బాగున్నాయా, పాదముల నఖములు బాగున్నాయా, నఖ అగ్రములు బాగున్నాయా అంటే ఏమంటారు, ఉప్పు నీటిలో ఉప్పు ఎక్కడుంది, నీటి అగుణం ఉందే, అడుగు భాగంలోనా, మధ్య భాగంలోనా, పై భాగంలోనా, ప్రాంతీయ భాగంలోనా అంటే ఏం చెప్తావు, ఎలా ఉంటుంది. అందుకే దాని పేరు లావణ్యం, లవణస్య భావ, లవణం అంటే ఉప్పు, ఉప్పుతనం లాంటిది
ఉప్పు రాయిలో సమస్త ప్రాంతాల్లో ఉప్పు వ్యాపించి ఉన్నట్టుగా అనంతమైన శరీరం మొత్తంలో లావణ్యం వ్యాపించి ఉంటుంది. ఫలానా వారిని చూడాలనుకుంటాను తప్ప పరమాత్మను చూడాలి. నా పరమాత్మ కన్నులు బాగున్నాయి, పరమాత్మ పెదవి బాగుంది కదా, పరమాత్మ గర్భంలో బాగున్నాయిరా, పరమాత్మే బాగున్నాడు. ఏ భాగం చూసినా బాగుంటుంది, ఎలా చూసినా బాగుంటుంది, చెంతుగా మీదుగా మంచిగా పైన వెనక ముందు శరీరమంతా లావణ్యం తొడికిసారి ఆడుతుంది. రావణాసుడు అంటాడు, యజ్జత్ పశ్యామి తే గాత్రం సదృశాననే తస్మిన్ తృశ్లోని చక్షుమని బచ్చతే అంటాడు. సీత నీ శరీరంలో ఏ అవయవాన్ని చూసినా నా కన్ను అక్కడే ఆగిపోతుంది. కన్నులు బాగున్నాయి అందామా, మెడ బాగుంది అందామా, హస్తాలు బాగున్నాయి అందామా, నఖాలు బాగున్నాయి అందామా, అదేం లేదు. యజ్జత్ పశ్యామి తే గాత్రం, నీ శరీరంలోని ఏ అవయవాన్ని చూసినా తస్మిన్ తస్మిన్ ప్రశిష్టులోని చక్షుర్మౌని మధ్యతే నా కన్ను అక్కడే ఆగిపోతుంది. వరవరం నీ కన్నులు చూశాననుకో ఇంకా పైకి ఇంకా కిందకి రావు, ఆ కన్నులు అక్కడే ఆగిపోతాయి. కనీసం వాడు అమ్మ కన్నులో పెదవులో భారము పేరు చెప్పాడు. నమ్మాడు వారు కానీ రంగరాజు కానీ ఫలానాన్ని మేము ఎట్లా చెప్తామయ్యా, చెప్తే సానసమే, సముదాయ శోభ ఇది, అది మేము చూడలేము, నువ్వే చూపించాలి అంటారు. ఇలాంటి సముదాయ శోభని లావణ్యం అంటారు. ఇంకా ఈ శ్లోకంలో మనం అనంతం సౌందర్యం తస్మిన్ మగ్నం సతు కదా, అనంత సౌందర్య మగ్నం సర్వం ద్రక్ష్య కథమితి బుధా మామధ మందచక్షు. అనంత సౌందర్య మగ్నం, అంతులేని సౌందర్యం అనే అవయవాల అందంలో మునియదై ఉండేది. అది కూడా సర్వం మిగిలిన అన్ని అవయవాల సౌందర్యాన్ని కథం ఏ విధంగా ద్రక్ష్య అనుభవించగలను. అనంతమైన సౌందర్య మహాసముద్రంలో ఏ అవయవాన్ని చూస్తే అక్కడే కరాగిపోతే మొత్తం మీద చూడదండి అని నీవు ఏమాత్రం దిగుబడవలసిన అవసరం లేదు. మామస అంటే మామంత విచారించకు, సందేహాన్ని పొందకు. యత ఎందువలనంటే ఇక పైగల భాగం ఇంతవరకు చెప్పిన దానికి కారణాన్ని తెలుపుతుంది. రంగరాజాంగకానం, ఇందులో మనకు త్వాం సౌభ్రాత్ర వ్యతికరకరం రంగరాజ అంగకానం తల్లావణ్యం పరిణమయిత విశ్వపాదీన వృత్తి. ఎంత అద్భుతం అండి, ఎంత బాగా చెప్తారు. ఇందులో రంగరాజాంగకానం రంగరాజుని యొక్క దివ్య అవయవాలకు సుభ్రాతు భావం సౌభ్రాత్రం కాబట్టి తస్య వ్యతికరం కరోతి ఇత్తత్ సౌభ్రాత్ర వ్యతికరం అని అర్థం చెప్పుకుంటే పరమాత్మ యొక్క అవయవాలు ఒకదానితో ఒకటి చక్కని సహోదరుల వలె పొందికగా అమరి ఉన్నవి, వాటి మధ్యన సంబంధాన్ని లావణ్యం కలిగిస్తూ ఉంది అని భావం. వ్యతికరం అనే పదం ఇంకొక దానితో మరొక దానికి గల చేరికను చెబుతుంది. సౌభ్రాత్ర పదం సౌభార్థం స్నేహం అనే అర్థాన్ని చెబుతుంది. తత్ అన్ని గుణాలతోనూ గొప్పది అంటే ఫలానా ఫలానాని ఒక్కొక్క దాన్ని పేరు పెట్టి చెప్పలేని వైశిష్ట్యం కలది కాబట్టి మన వల్ల కాని దాన్ని అది అంతటిది అలా ఉంది అంటాం కదా, మరి చెప్పలేని ఏం చేస్తాం. అందువల్ల అన్ని గుణాలతోనూ గొప్పదైన లావణ్యం సముదాయ శోభ ఆ విధంగా కాకుండా తల్లావణ్యం అని సమస్త పదంగా గ్రహించి తస్య లావణ్యం అని విగ్రహం చెప్పవచ్చును. కనుక
శ్రీరంగనాథుని లావణ్యం అనే అర్థాన్ని కూడా గ్రహించవచ్చు. త్వాం అన్ని అవయవాల అందాన్ని అనుభవించాలని ఆశపడే నిన్ను విశ్వస్మిన్ పారీణ వృత్తి ఎస్యతత్ అని అవయవాలలోనూ ఆవరితీరం చేరేది పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని కలిగినదిగా పరిణమయిత పరిణమింపచేయగలదు అని చెప్పుకుంటాం. విశ్వేషు సర్వేషు అవయవేషు పారీణ పారంగత వృత్తి అనుభవ ఎస్యత తథోక్తం పరిణమయిత పరిణతం. ఇదంతా వ్యాకరణం విగ్రహవాక్యం. అవయవాలలోనూ సంపూర్ణమైన అనుభవాన్ని లావణ్యం కలగజేస్తుంది అని భావం. యవ్వనం అంటే యువా కుమార మనం చెప్పుకున్నాం ఇదివరకే. ఇలాంటి ప్రమాణ అనుసారంగా కౌమారం చివరి దశ యవ్వనం అంటే పర్వానికి ప్రారంభ దశ ఉండే వయస్సు మనం చెప్పుకున్నాం కదా. కొయ్యవ్వనోముఖీభూత సుకుమారతను హరి కోజ్య కఠిన భోగ శరీరోయం మహాసుర అని చెప్పినట్టుగా యవ్వన ప్రారంభంలో ఉండే సౌకుమార్యాన్ని గల దేహాన్ని కలిగిన కుక్కుడు ఎక్కడ అయినక్కడ భుజరం వంటి కఠినమైన శరీరాన్ని కల ఈ అనుజ ఈ అసురుడు అంటే ఈ కంసుడు ఇతను ఎక్కడ ఎలా ఉన్నాడండి మహానుభావుడు? కృష్ణ పరమాత్మ ఇంకా పూర్తిగా యవ్వనం రాలేదు. పూర్తిగా కైశోరం అంటే కుమారభావం అంటే పిల్లతనం పిల్లవాణితనం అది కోరేది. కైశోర భావం నుంచి ఇప్పుడిప్పుడే యవ్వన భావానికి వస్తున్నాడు. ఒక పక్క కైశోరం మరో పక్క యవ్వనం. ఇంకా అవయవాలు వికసించనీ లేదు. వాటిలోని శోభ మెరుపు ప్రకాశం కాంతి అవి వ్యాపించను లేదు. పోనీ వ్యాపించినంత వరకైనా మనం చూద్దామంటే మహాసుకుమారం ఎక్కడ మన కనులు పడితే ఆ అవయవాలు ఎక్కడ కందిపోతాయో. అంత సుకుమారంగా ఉండే స్వామి ఎక్కడ? వజ్రం వల్ల కలిగి కఠోరమైనటువంటి కఠినమైన ఒక రాయి మహారాయి మహావజ్రంలాగా ఉండే ఈ రాక్షసుడు కంసుడు ఎక్కడ? లేదు చాణూరుడు ఎక్కడ? మనకు భాగవతం చెప్తుంది చాణూరుడితో కృష్ణుడు ద్వంద్వ యుద్ధం ముష్టి యుద్ధం అంటాను కదా. అవి చేస్తూ ఉంటే పరమాత్మ పాదం మీద అంటే నుదుటి మీద ఒకటి రెండు చెమట బిందువులు వచ్చాయట. సహజం కదా మరి, యుద్ధం చేస్తుంటే శరీరం అలసిపోదా చెమట పట్టదా? స్వామి నుదుటి మీద ఓ రెండు చుక్కలు ముత్యాలులాగా నల్లని మేఘంలా ఉండే పరమాత్మ ముఖంలో తెల్లని చెమట బిందువులు నక్షత్రాలలాగా తడుక్కుమని మెరిస్తే అయ్యో అయ్యో మా స్వామి అలసిపోయాడే, అయ్యో వీళ్ళు దుర్మార్గులే మూర్ఖులే రాక్షసులే, పరమాత్మ ఇంతటి దివ్య సుందర సుకుమార శరీరాన్ని అంతగా కందేలా చేస్తున్నారా, అయ్యో చెమట పట్టింది అయ్యో చెమట పట్టింది, కాస్త ఆగురా దుర్మార్గుడా నేను చెమట తుడిచొస్తాను మా స్వామికి అని మానవులు వస్తే రానివ్వదని ప్రేక్షకులు లోపలికి రాకూడదు కాబట్టి చెప్తాడు పద్మ పురాణంలో వాయువే ఒక్క క్షణం మందమారుతం అంటాం మలయమారుతం అంటాం. ఆ మలయమారుతం వచ్చి స్వామి నుదుటిలో ఉన్న చెమట బిందువులను తుడిచి స్వామికి మాత్రమే చల్లగా వీచి అలసట తీర్చి సేవ చేసి స్వామి అదృష్టవంతుణ్ణే అని వెళ్ళిపోయిందా అన్నట్టు పిల్లగాలి వీచింది అంటాడు పద్మపురాణంలో. ఎంతటి అనుభూతండి, నిజంగా అది కదా కవిత్వం అంటే, అది కవిత్వమా న్యాయంగా? మానసిక అనుభూతి. మన ముందర కృష్ణుడే ఉన్నాడు, మన ముందరే చాణూరుడు ఉన్నాడు,
ఆ ఇద్దరు వాళ్ళ కళ్ళ ముందు యుద్ధం చేస్తున్నారు మహాభయంకరంగా ఘోరంగా. ఇంతలో పరమాత్మ పారభాగంలో శ్వేతకణములు చౌడ బిందువులు ఒకటి రెండు కనపడ్డాయి. మన కళ్ళ ముందరే మనం ఏం చేస్తాం? ఒక్కసారి భావావేశంలోకి వెళ్ళండి, భావ సముద్రంలో మునగండి, ఏం కనపడతాయి? మనం అక్కడే ఉన్నామేమో. ఆ స్వామిని చూస్తున్నాం, అయ్యో అయ్యో స్వామి నీకు చెవట బిందులు పట్టాయా, నువ్వు అరిచిపోయావా, వద్దు స్వామి నీకెందుకయ్యా ఈ బాధ, నీకెందుకయ్యా ఇంత అవస్థ, నీకెందుకయ్యా ఈ యుద్ధం, నువ్వు అలా చూస్తే చాలదు, సంకల్పిస్తే చాలదు, ఈ రాక్షసుడు ధ్వంసం కావాలి అనుకుంటే సరిపోదా, ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికి, మాలాంటి వారి కందులకు కందులనే చతకానికి వెన్నెలు అందించే మహానుభావుడవు అనుకున్నాను, కానీ నీవు మా కోసం అవతరించిన ఎన్ని బాధలు పడుతున్నావయ్యా, ఎంత అలసిపోతున్నావయ్యా, నేను ఎవడైనా అయ్యో అయ్యో అనేవాడు ఉన్నాడా? మా స్వామి నన్ను కాపాడాడు, వాణ్ణి చంపాడు అంటున్నావు, కానీ ఎక్కడో అప్రాకృతమైనటువంటి పరమపదంలో దివ్య వైకుంఠంలో వేంచేసి ఉండేటువంటి స్వామి ఈ ప్రకృతిలోకి రావటమా? అందులో 11 ఏళ్ళు నిండలేదు, ఇంకా పూర్తిగా పిల్లతనం పోలేదు, పూర్తిగా యవ్వనం వికసించలేదు, అవయవ శోభ అలాగే అంతట వ్యాపించలేదు, ముట్టుకుంటే కండిపోతానంత సౌకర్యం ఉన్నవాడు, ఇంతటి నీకు ఎందుకయ్యా ఈ యుద్ధం? వాడు చూసావా వజ్రన్న కఠినంగా ఉన్నాడు, అవయవాలంటే సుకుమారంగా ఉండాలి, తాకితే కందిపోయేలా ఉండాలి, తాకేవాడు తాకాలా వద్దాని సంకోచించేలా ఉండాలి, వాడెక్కడా నీవెక్కడా, నీకెందుకు ఈ గోళ, నీకెందుకు ఈ ద్వంద్వ యుద్ధం? కావాలంటే మేమందరం కలియబడతాం, ఒకటిగా వస్తాం, సామూహిక యుద్ధం చేస్తాం, కౌసుని చంపుతాం. వద్దయ్యా వద్దయ్యా, నీకు ముష్టియుద్ధం వద్దయ్యా స్వామి, నువ్వు తట్టుకోలేవయ్యా, నీ నా దృశ్యాన్ని చూడలేనయ్యా, ఎంతగా విలపిస్తాడు మహానుభావుడు, అక్రూరుడు, ముచుకుందుడు, వీరందరూ చెప్తుంది విష్ణుపురాణం, చెప్తుంది పద్మపురాణం. చాణూర ముష్టికులతో మల్లయుద్ధం స్వామికి సృష్టికార్యం కంటే చాలా గొప్పదట. అనంత కోటి బ్రహ్మాండ పాండవులను సృష్టించినటువంటి స్వామికి జరగిన అంతట చాణూరుడితో కలిగింది అంటే ఏం కదండి, ఒప్పుకున్నామా? అడిగింది డైరెక్ట్ అది మనకు, అయ్యో మా స్వామి అయ్యో మా స్వామి, వాడు ముట్టి కాతారేస్తున్నాడే, లేబట్టి ఎత్తేస్తున్నాడే, మా స్వామి శరీరాన్ని ఏం చేస్తున్నాడు వీడు, ఏమవుతుంది మా స్వామి శరీరం, ఎక్కడ వాడిపోతుంది, ఎక్కడ కందిపోతుంది, ఎక్కడ మరొటవుతుంది, ఆ ఉన్నంతలో ఓ తల్లి తప్పి ఓ గొడుగు తప్పి మరేదో కప్పి మరేదో కప్పి ఏం కప్పుతాం, పరమాత్మ సౌందర్యానికి ఏం కప్పుతాం? అయ్యో స్వామి అని విలపించేలా చేస్తుంది. ఆ కావన రావాలి, మన ఎదురుగా స్వామిని పెట్టుకోవాలి, మనం ఆ యుద్ధాన్ని చూస్తుండాలి, స్వామి రుదుటిలో చెమటను చూడాలి, ఆ బిందువులను చూడవాలి, వద్దయ్యా వద్దయ్యా మేమంతా వస్తామయ్యా, ఆర్ద్రత ఆ భావ సగలత అనేది వస్తే ఇలాంటి భావం అనుభవైక వైద్యం అంటే అనుభవిస్తే తెలుస్తుంది, మనస్సు అనుభూతిలోకి పోవాలి, ఎన్ని పదాలు చెప్పినా ఆ పదాలకు అందుతుందా పరమాత్మ సౌందర్యం? మనం ఏం చూస్తాం? స్వామి కథలు చూస్తామా, పాలభాగం చూస్తామా? ఇంత పరమసుకుమారుడైన స్వామి అయ్యో యుద్ధం చేస్తున్నావా, అయ్యో యుద్ధం చేస్తున్నావా, అయ్యో యుద్ధం చేస్తున్నావా అని మనం పరితపించి పరవశించి కోటమే కదా. ఉన్నయం ఒక్కడయ్యుకోండు, తమిళ మరివి ఉన్నోరు
சங்கட கருத்தாயின செய்வது வரும் கண்ணியரும் மகிழா பெரியாழ்வார் திருமுறோ பெரியாழ்வார் செப்பாரு சௌந்தரிய அகலத்தோட்டி திருஷ்டி சித்தாபகாரி அயின நின்னும் கணவடிலோ சேர்த்துப்போய் தம இல்லக்கு சேரி தமக்கு இஷ்டமான ரீதியிலோ நின்னும் சேவிச்சு திரி வச்சே கண்ணியரும் ஆனந்திச்சேட்டு అనే బాల్యావస్థలో కూడా రేపల్లెలోని కన్యలు శ్రీకృష్ణుని యవ్వనాన్ని చూచి అనుభవించారు. అది యవ్వనం కాదు, పూర్తిగా యువకుడు కాదు, అలాగే పూర్తిగా పిల్లవాడు కాదు. పిల్లవాడు అందామా 11 ఏళ్ళు, యువకుడు అందామా 11 ఏళ్ళే. 11 ఏళ్ళు యవ్వనాన్ని చెప్పవు, మరి పిల్లవాడా పిల్లవాడిని చెప్పవు. యవ్వనం ఆరంభంలో ఉంది. మనకు అమ్మవారి సౌందర్యం అలా వర్ణిస్తారు కదా, అమ్మవారి చిత్రదాన్ని కూడా యవ్వన కౌశ కైశోర మధ్య భాగంలో ఉంది అంటారు. అలాగే కృష్ణుడు 11 ఏళ్లవాడు, ఎవరు అనుమానించడానికి వీల్లేదు. ఆ పిల్లవాడండి 11 ఏళ్ళే ఉంది అనుకుంటాం. అందుకే పిల్లవాడనే భావంలో రేపల్లెలోని యువతులు అంటే కన్యలు 16 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ల కన్యలు కూడా కృష్ణుణ్ణి దగ్గరికి తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకొని ఒళ్ళంతా నిమిరి స్వామి శుభకాన్ని ముద్దు పెట్టుకొని స్వామి పాదాన్ని ముద్దు పెట్టుకొని స్వామిని దగ్గర తీసుకొని రకరకాలుగా స్వామి యవ్వన ప్రారంభాన్ని రేపల్లెలోని కన్యలు అనుభవించారని చెప్తారు మనకు పద్మపురాణంలో. ఏమన్నా అందాము అంటే వాడేతారండి పిల్లవాడు, వాడికి ఏం తెలుసు. పోనీ వీళ్ళ వీళ్ళు కూడా పిల్లలే కదా, ఎంత 16-18 ఏళ్ళే, అప్పుడప్పుడు యవ్వనం వస్తుంది. చాలా పెద్దవాళ్ళండి వాళ్ళకి వీళ్ళకి కొంతరేమిటి, వాళ్ళని ఈ స్వామి ఏం చేస్తాడు. ఇంకా ఈ స్వామికి యవ్వనం రాలేదు, యవ్వనావస్థలో ఉండే చేతలు లేవు, అతనికి ఇంకా అనుభవంలోని ఆంతర్యం మాధుర్యం తెలియదు. చెట్లలో గుట్టల్లో పుట్టల్లో నీళ్లల్లో నదుల్లో వాగుల్లో వంకల్లో ఆడుకునే వయస్సే కానీ అమ్మాయిలతో విహరించే వయస్సు కాదు. అసలు వాడికి అమ్మాయి యొక్క స్వరూపం స్వభావం తెలియని పిల్లవాడు, వాళ్ళు ఏమిటండి అని అందరూ అంటుంటే దాన్ని అవకాశంగా తీసుకొని గోపకన్యలు గోపికా యువతులు పరమాత్మను తనివి తీరా తమ మనోరథాన్ని తీరేటట్టుగా అనుభవించారని చెప్పారు పద్మపురాణంలో. దగ్గరికి తీసుకున్నారు, గట్టిగా కౌగలించుకున్నారు. పిల్లవాడు కౌగలించుకుంటే తప్పేమిటి, వక్షస్థలానికి అతిగా హత్తుకున్నారు, ఒళ్ళంతా వీరారు, శుభగాన్ని ముద్దు పెట్టుకున్నారు, అలాగే కపోలం అంటారు అంటే బుగ్గలను ముద్దు పెట్టుకున్నారు, పెదవులను ముద్దు పెట్టుకున్నారు, చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు, ఆడారు, తమ ఒడిలో పడుకోబెట్టుకున్నారు, పరమాత్మ యొక్క ఊరు భాగాలను సంవాహనం చేశారు. అడవిలో తిరిగారు కదా, కాళ్ళు వచ్చారు, పాదాలు వచ్చారు, పిక్కలు వచ్చి ఏది చెప్తాను. తలివి తీరదు, అక్కడ స్త్రీభావం పురుషభావం అనే మాటే రాదు. మాస్వామి మాస్వామి మాస్వామిని అనుభవించాలి, మాస్వామిని సేవించాలి, మాస్వామికి సేవ చేయాలి. అయ్యో పాదాలు కద్దిపోయాయి, పాదాలు వస్తాయి, పిక్కలు వస్తాయి, మోకాళ్ళు వస్తాయి, ఊరు భాగాలు వస్తాయి, నడుము వస్తాయి, సేవ చేయాలండి అని తహతహతో ఎవరికి వారు కృష్ణ పరమాత్మని గోపికలు పరమానందంగా అనుభవించారు. అతని యవ్వన ప్రారంభ దశను తరివి తీర అనుభవించిన సౌభాగ్యం అదృష్టం కలిగిన వారు రేపల్లెలోని గోపకాంతలు అంటారు. ఇక్కడెక్కడ మనకుండేటువంటి యవ్వన అనుభవ భావ పరివాహ మాలిన్యం లేదు, తమ స్వామిని తాము సేవిస్తున్నాం అని కృష్ణ పరమాత్మ యొక్క బాల్యావస్థలో కూడా రేపల్లెలో ఉన్న కన్యలు శ్రీకృష్ణుని యవ్వన ప్రారంభ దశను
కనివి తీరా చూచారు, మనసు తీరా అనుభవించారు అని మనకు పద్మపురాణం కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చెప్పింది. ఈ రీతిలో ఇటువంటి లెక్కలేని కళ్యాణ గుణాలతో కూడి ఉండటంతో ఏర్పడినటువంటి దివ్యమంగళ విగ్రహం యొక్క అతిశయాన్ని మూర్తం బ్రహ్మ అని మనకు యామనాచల వారు ఒక మాటలో చెప్పారు. ఇక రెండవ పాదంతో అనుభవిస్తున్నారు. ఈ తిరుమేనిని బ్రహ్మ అని నిర్దేశించడం వల్ల ఇది మిక్కిలి పెద్దది అని, దాసుల అజ్ఞానాన్ని పోగొట్టి దాసుల యథార్థ జ్ఞానాన్ని వికసింపచేయడం ద్వారా వారిని మిక్కిలి గొప్పవారినిగా చేస్తుందని మనకు చెప్పబడింది. మూర్తం బ్రహ్మ అని పంచరాత్రం మొదలైన శాస్త్రాలలో ఈ తిరుమేనికి ఒక చిరునామం పెట్టారు కదా, మూర్తి భవించినటువంటి పరమాత్మ, పరమాత్మ యొక్క దివ్య విగ్రహం అని ఇలా చెప్పారు. ఇలా మనకు రెండవ పాదంలో రెండు పదాలు మూర్తం బ్రహ్మ అని చెప్పుకున్నాం. ఇప్పుడు తదోపి తత్ప్రియతరం రూపం ఎదత్యద్భుతం అనే దాంట్లో తదోపి తత్ప్రియతమం అనేటువంటి మరో పద సముదాయానికి వ్యాఖ్యానాన్ని రేపటి సంసారం చేసుకుందాం. ఈరోజు మనకు సమయం అయిపోయింది కాబట్టి పరమాత్మ యొక్క గుణజాతం కళ్యాణ గుణాలు ఎన్ని చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు, ఎన్ని యుగాలు, ఎన్ని మనవంతరాలు, ఎన్ని కల్పాలు మనం ఉంటామా? మనకు ఆ భాగ్యం ఉందే, అనుభవించగలమా? పరమాత్మనే ప్రార్థిద్దాం స్వామి అనుభవింపచేయమని. అలా చేస్తే స్వామి అనుగ్రహిస్తారు మనకు దివ్య మంగళ విగ్రహ సౌందర్య సౌకుమార్య సౌగంధ్య లావణ్యాది గుణ పరంపరను అందులో కోటి భాగం కోటి భాగంలో కోటి భాగాన్ని మన మనస్సుకు అందించి మనను పరవశింపచేసి కృపచూస్తాడు. పై భాగాన్ని రేపు అనుసంధానం చేద్దాం. అస్మత్ గురుభ్యో నమః. జై శివ.